తెలంగాణ ప్రజల సంపదను తెగనమ్మడం జరిగింది. టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచి ఐఆర్బి డెవలపర్స్ సంస్థకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చే వరకు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఈ దోపిడీని దోపిడీ వెనకాల ఉన్న మనుషులను వాళ్ళ ఆలోచనను పదే పదే ప్రజలకు చెప్పడం జరిగింది. బరితగించిన ప్రభుత్వం కేటీఆర్ గారు అగ్వక్ సగ్వక్ ఔటర్ రింగ్ రోడ్డును కొట్టేయడమే కాకుండా ఇప్పుడు రెండవ దోపిడీకి మళ్ళీ తెరలేపినరు. టెండర్ నియమ నిబంధనల ప్రకారము టెండరు ఎవరైతే సాధిస్తారో ఆ సంస్థకు హెచ్ఎండిఏకు మధ్యలో ఒప్పందం కింద లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల లోపల టెండర్ కట్టబెట్టిన సంస్థ 10% నిధులను హెచ్ఎండిఏకు చెల్లించాలి. ఆ తర్వాత 90 రోజుల్లో మిగతా 90% నిధులను చెల్లించాలి.